మీ అందరికి ఒక ముఖ్య గమనిక భయ్యా. అదేంటిదంటే ఈరోజు శుక్రవారం ముఖ్య గమనిక అనే సినిమా రిలీజ్ అయింది. నేను దాన్ని చూసిన విరాన్ ముత్తం శెట్టి అనే హీరో యాక్టింగ్ అయితే చించేసిందని చెప్పాలి. ఇది సస్పెన్స్ థ్రిల్లరు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డైరెక్టర్ అయితే ఆ సస్పెన్స్ని అలానే మెయింటైన్ చేసిండు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, మైండ్ బ్లోయింగ్, నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అంతకు మించి క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట. ఇక స్టోరీ లైన్కి వస్తే ఏంటంటే, హీరో వాళ్ళ నాన్న పోలీస్ ఆఫీసర్ తను చనిపోవడం జరుగుతుంది. తను ఎందుకు చనిపోయింది అనేది ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అది కరెక్ట్ కాదని ఆ హీరోకి అర్థమై మా నాన్నకి సరిగ్గా న్యాయం జరగలేదని చెప్పి, మన హీరో కూడా పోలీస్ ఆఫీసర్ ఉంటాడు అనమాట, తను పర్సనల్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అసలు మా నాన్న ఎందుకు చనిపోయిందని తెలుసుకోవాలని ఒక తండ్రి ఎంత సిన్సియర్ ఆఫీసరో, కొడుకు కూడా అంతే సిన్సియర్ ఆఫీసరు. అండ్ తండ్రి పైన ప్రేమను తన ఇన్వెస్టిగేషన్లో కొడుకు అయితే చూపించడం జరుగుతుంది. సో ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ అయితే చాలా బాగా సెటిల్డ్గా ఎంత అవసరం అంతుంది, ఒకటి. రెండోది, ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భంలో కొన్ని స్టోరీస్ ఇంటర్లింకింగ్ ఉంటాయి అన్నమాట. ఆ రెండో మెసేజ్ ఏమి ఇచ్చినారంటే, ఈ మూవీలో అందంని చూసి మనిషిని ఇష్టపడుతున్నామా, మనసును చూసి మనం ఇష్టపడుతున్నామా వ్యక్తిని, అందం చూసి పెళ్లి చేసుకుంటున్నామా, మనసును చూసి పెళ్లి చేసుకుంటున్నామా అనేది స్టోరీ లైన్లో కూడా ఇంటర్లింకింగ్ అయి ఉంటుంది అనమాట. సో అందం అనేది ఇంపార్టెంట్ కాదు, మనసు అనేది చాలా ఇంపార్టెంట్ అని చాలా నీట్గా చెప్పినారు. అది రెండో పాయింట్. ఇక ఇంకో పాయింట్, థర్డ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఇన్స్టాగ్రామ్ ఇంటి దాకా వచ్చిందనే డైలాగ్ ఉంటుంది భయ్య, నెక్స్ట్ లెవెల్ నేనైతే చాలా కనెక్ట్ అయినా అనమాట. సోషల్ మీడియా వల్ల ఎంత యూజ్ ఉందో అంతే హాని కూడా ఉంది అని దీంట్లో చాలా మంచి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్, అమ్మాయి, ఇన్స్టాగ్రామ్ వాడడం వల్ల ఆమెకి లైఫ్లో మంచి అయిందా చెడైందా అనేది చాలా అంటే చాలా నీట్గా చాలా బాగా చూపించడం జరిగింది. సో సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయో అంత నష్టం కూడా ఉంది. సోషల్ మీడియా మంచి కొరకు వాడాలి, చెడు కొరకు వాడొద్దు. చెడు చెయ్యాలనే ఆలోచన రావడం కూడా చాలా తప్పు, చాలా భయంకరం అనేది చాలా నీట్గా చూపించారు. కొన్నిసార్లు ఆ సీన్లు చూస్తే అమ్మ ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసి ఎలా ఇప్పుడు అని అనిపిస్తుంది. ఆ రకంగా సోషల్ మీడియా గురించి చాలా నీట్గా అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక పాయింట్ కూడా టచ్ చేసినారు, అది మూఢనమ్మకాలు. చదువుకొని మంచి స్థితిలో ఉంటూ పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఈ మూఢనమ్మకాలు నమ్ముతూ ఉంటారు. సో మూఢనమ్మకాలని నమ్మకూడదు అని బలంగా ఈ సినిమాలో చాలా మంచి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇంతకీ మూఢనమ్మకాలు నమ్మిందెవరు, ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల ఆ ఫ్యామిలీకి మేలైందా కీడు జరిగిందా, అండ్ ఇంతకీ హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఇన్వెస్టిగేషన్లో సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, అండ్ వాళ్ళ నాన్నకి సంబంధించి తను న్యాయాన్ని చేసిండా లేదా, అండ్ ఏంటిది అనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. సీరియస్ చెప్తున్న ఇంటర్వెల్ క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ ప్లస్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఇంకొకటి, చాలామంది ఇవాళ రేపు ఏమంటారు, సస్పెన్స్ థ్రిల్లర్లో కామెడీ ఉంటుందా ఉండదు అని కొంతమంది అనుకుంటారు. ఇందులో ఎంత కామెడీ అవసరమో అంత కామెడీ ఉంటుంది. పొట్ట చెక్కలయ్యేంత కూడా నవ్వుతాం మనము కొన్ని కొన్ని సీన్స్లో, అంత కామెడీ కూడా ఉందన్నమాట. అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటే మనం మాట్లాడుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సీరియస్లీ చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే స్టార్టింగ్ షాట్ నుండి ఎండింగ్ షాట్ వరకు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఒక పెద్ద సినిమాకి ఎలా ఉంటుందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతకు మించి ఉంది. ఈ మాట మీరు గుర్తుపెట్టుకొని కావాలంటే మళ్ళీ నన్ను కమెంట్లో అడగొచ్చు కూడా. మీకు నచ్చకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ లెవెల్లో ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ శుక్రవారానికి ఇది పర్ఫెక్ట్ మూవీ అని ముఖ్య గమనిక మీకు ఇద్దామని నేను రావడం జరిగింది. సినిమా పేరు ముఖ్య గమనిక, మీ నియరెస్ట్ థియేటర్లో ఉంది, వీలైతే వెళ్ళి చూడండి.